హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే కప్పుతో పావు కప్పు వరకు మినుపగుండ్లు తీసుకుంటున్నాను ఈ మినపగుండుల ప్లేస్లో మినుముళ్ళు అయినా తీసుకోవచ్చు అలాగే పావు కప్పు వరకు జొన్నలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రకాల పప్పులతో పాటు ఒక రకం చిరుధాన్యాలు తీసుకున్నాను కావాలంటే వీటిని మార్చి కూడా తీసుకోవచ్చండి వీటన్నిటిని వీటన్నిటినీ నిదానంగా కాస్త వేగనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదండి రంగు మారే వరకు వేయించకూడదు రంగు మారే వరకు వేయించితే దోశ ఫ్లేవర్ అంతా మారిపోతుంది కాబట్టి ఇలా పట్టుకొని చూస్తే కాస్త వేడి తగలాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి వేస్తున్నాను దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా కాస్త వేయించుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు అటుకులని ఒక కప్పు వరకు రేషన్ బియ్యంని తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకుంటేనే దోశలు బాగా వస్తాయండి అన్నిటినీ కలిపేసి వీటిని పిండి పట్టుకోవాలి ఇక్కడ నేను మిల్లులో పట్టించడం కోసం ఒక డబ్బాలో వేస్తున్నాను అదే మిక్సీలో పట్టేటట్టయితే కొంచెం కొంచెం పిండిని పట్టుకొని జల్లించి వీలైనంత మెత్తగా పిండిని తయారు చేసుకోవాలి పిండి జల్లిస్తేనే దోశలు బాగా వస్తాయి ఇక్కడ చూడండి మిల్లు దగ్గర నుంచి పిండి పట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలానే స్టోర్ చేసుకోవద్దండి కొద్దిసేపు పక్కన పెట్టి ఆ తర్వాత సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి దోశలు తయారు చేయడానికి కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసి పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి అయితే దోశ పిండిలోకి నీళ్లు వేసేటప్పుడు ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెం మాత్రమే వేయాలి నీళ్ళు కొంచెం ఎక్కువ పడినా పిండి త్వరగా జారవుతుందండి అందుకని కొంచెం కొంచెం వేస్తూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా విస్కర్తో కలిపిన తర్వాత ఆ తర్వాత ఈ విస్కర్ని పక్కన పెట్టేసి చేత్తో కూడా చక్కగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇలా ఉంటే దోశలు వేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లే ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా పులియపెట్టాలి పిండి పులిసిన తర్వాత దోశలు వేసుకుంటే దోశలు చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ టైం లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు పిండిని పక్కన పెట్టేసి రాత్రంతా పులియబెట్టాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి ముందుగా మిల్లు పట్టించిన పిండిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో వేసుకుంటే రెండు మూడు నెలల పాటు అస్సలు పాడవదండి ఇప్పుడు రాత్రంతా పులిసిన పిండిని మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పులియాలి ఇలా పులిస్తే దోశలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు పిండినంతటినీ కూడా ఒకసారి కలిపేసి ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేయాలి అయితే పిండి పట్టించేటప్పుడు నేను ఉప్పు వేయలేదండి పిండి స్టోర్ చేసేటప్పుడైనా కొంచెం ఉప్పుని కలిపి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రుచికి తగినంత ఉప్పును వేసి అంతా కూడా కలిపేసి ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత దోశలు వేస్తున్నాను ఇలా పిండిని వేసి వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ ప్యాన్ని అటు ఇటు జరుపుతూ దోశ అంతా కూడా చక్కగా కాలనివ్వాలి దోశ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేసిన ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి మనం పులియబెట్టి దోశలు తయారు చేస్తున్నాం కాబట్టి నార్మల్ దోశలు లాగానే ఉంటాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత వేరొక వైపుకి టాన్ చేయాలి వేరొక వైపు కూడా తిప్పి ఒక రెండు నిమిషాల పాటు ఇటువైపు కూడా కాలనిచ్చి పక్కకు తీసేయాలి చూశారు కదా ఎక్కడా కూడా ప్యాన్ కంటుకోకుండా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ మీద వేసాను కదా నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసి చూపిస్తున్నాను ప్యాన్కి ముందు కొంచెం నూనెని అప్లై చేశాను ఆ తర్వాత పిండి వేసి వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసి ప్యాన్ని అటు ఇటు జరుపుతూ దోశ అంతా కూడా చక్కగా కాలనివ్వాలి దోశ ప్రీమిక్స్ పౌడర్ ఉంటే అప్పటికప్పుడు దోశలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా ప్రిపేర్ చేసి ఉంచిన దోశ ప్రీమిక్స్ పౌడర్తో దోశలు వేసుకోవచ్చండి ఇక్కడ నేను మూడు రకాల పప్పులతో పాటు ఒక రకం చిరుధాన్యాలు తీసుకున్నాను కదా కావాలంటే అన్నీ కూడా పప్పులే వేసి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశ కూడా చక్కగా కాలిన తర్వాత వేరొక వైపుకి టాన్ చేస్తున్నాను ఇటువైపు కూడా ఒక నిమిషం పాటు కాలినిచ్చి పక్కకు తీసేయాలి ఇలానే రిమైనింగ్ ఉన్న పిండిని అంతటితో దోశలు ప్రిపేర్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా చాలా సింపుల్గా దోశ ప్రీమిక్స్ పౌడర్తో దోశలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్